హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవి నమః. ఆ అమ్మవారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో 31 శ్రావణ పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రాఖీ పౌర్ణమికి మరి 31 జరుపుకోవాలా లేదా 31 జరుపుకోవాలా అని ఒక సందేశం అయితే ఉంటుంది చాలామందిలో. అయితే ఈసారి రాఖీ పౌర్ణమి అనేది భద్రపదంలో వచ్చింది. భద్రపదంలో రావటం వచ్చినందువలన ఈ భద్రపదంలో ముహూర్తంలో రాఖీ కట్టకూడదని వేద పండితులు అయితే పురాణాల్లో శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే రావణాసురుడి సోదరి ఈ భద్ర ముహూర్తంలో రాఖీ రావణాసురుడికి రాఖీ కట్టింది అని, అప్పుడు ఆ రావణాసురుడు రాముడి చేతిలో చంపబడ్డాడని వేద శాస్త్రాలు అయితే పురాణాలు వేద పండితులు అయితే తెలియజేస్తున్నారు. అందుకే ఆ ముహూర్తంలో రాఖీని కట్టకూడదని కట్టించుకోకూడదని చెప్పేసి శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. అయితే మరి రాఖీని ఎప్పుడు కట్టుకోవాలి, ఏ రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకోవాలని ఇప్పుడు సందేహం అయితే చాలా వదినికిలో అయితే ఉన్నదన్నమాట. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొత్తం మనకు రాఖీ పౌర్ణమి అనేది విశేషమైనటువంటిది. రాఖీ పౌర్ణమి ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనటువంటిది. రాఖీ పౌర్ణమి అంటే ప్రతి ఒక్క అన్న చెల్లెలకి ఎంతో ఇష్టమైనటువంటిది. రాఖీ పౌర్ణమి వస్తుంది అంటే నెల రోజుల ముందు నుండే సంబరాలను జరుపుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. ప్రతి ఆడపిల్లకు పుట్టింటికి వెళ్ళి తమ సోదరుడికి ఎంతో ఆనందంగా గడిపి తన మధుర క్షణాలను తీపి జ్ఞాపకాలుగా దాచుకుంటుంది. అదే విధానంగా ప్రతి సోదరి సోదరీమణులకు కూడా ఎన్నో విభేదాలు ఉన్నా కూడా ఈ రాఖీ పౌర్ణమి రోజుల్లో తమ విభేదాలను పంతాలను పట్టింపులను దూరం పెట్టి పండగను సంతోషంగా జరుపుకుని ఆనందంగా జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే రాఖీ పౌర్ణమి అంటే చాలామందికి ఇష్టం కూడా. ఈ పౌర్ణమి అనేది సోదరి సోదరీమణుల మధ్య అనుబంధాన్ని బలపరుస్తుంది. అంతేకాదు తన పుట్టింటి నుండి రుణం తీరిపోయింది అనుకున్న ప్రతి ఆడపిల్ల అలసిపోయి ఆశలను చంపుకొని ఉంటే క్షణాల్లో రాఖీ పౌర్ణమి అనేది తమ ఆశల్లో కొంచెం ఊరటను ఇస్తుంది. అంటే ఇంకా మా పుట్టినింట్లో నాకు స్థానం ఉంది, మా పుట్టినిల్లు వేరు కాదు, మా పుట్టిన వాళ్ళ మధ్య నేను మాకు ఎలాంటి ఎడబాటు అనేది ఏర్పడలేదు అని ఒక మంచి ఫీలింగ్లోనే ఉంటుంది. అయితే తమ బంధం ఇంకా బలపడుతుంది. అందుకే ప్రతి ఆడపిల్ల ఇంటికి రాగానే వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా అతిథి మర్యాదలు చేస్తూ ఘనంగా ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ ఎంతో ఆనందంగా ఆ రోజు మొత్తం కుటుంబం అంతా కూడా కలిసి ఒక గొప్ప పండగలా కూడా జరుపుకుంటారు. స్వీట్లు పాయసం ఆ రోజంతా తమ సోదరి సోదరీమణులతో తినిపించుకుంటూ ఆ క్షణాలను తీపి మధుర జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటూ ఉంటారు. అంతటి పవిత్రమైనటువంటి ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి సోదరి కూడా కోరుకునేది ఒకటే, తమ సోదరుడు ఎప్పుడు అన్ని పనుల్లో ఘన విజయాలను పొందుతూ ఆనందంగా జీవించాలని, ఎలాంటి కష్టాలను ఎదుర్కోకుండా ఉండాలని, ఎప్పుడు కూడా ఆనందంగా పిల్ల పాపలతో ఉండాలని ప్రతి సోదరి కూడా కోరుకుంటుంది. అలాంటప్పుడు తమ సోదరికి ఏ ఆపద రాకుండా ఉండాలి అని, సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఒడిదొడుకులు రాకుండా ఉండాలని ప్రతి సోదరి కూడా కోరుకుంటుంది. మరి అందుకే ఏ సమయాల్లో రాఖీ కట్టాలని ఒక సతమతం అవుతూ చాలామంది అయితే ఉన్నారు. అయితే అలాంటి వారికి ఇప్పుడు టైమింగ్స్ ఏందో తెలుసుకుందాం. శాస్త్రాలు ఏ టైంలో కట్టాలని చెప్తున్నాయో, వేద పండితులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈసారి భద్ర ముహూర్తంలో రాఖీ పౌర్ణమి రావడం వల్ల మనము 30 అంటే 31 రాత్రి 9:01 నుండి మొదలుకొని 31 ఉదయం 7:05 ముగించుకోవాలి. ఆ సమయంలో ఆ ముహూర్తంలో రాఖీ కట్టుకోవాలని మనకు వేద పండితులైతే పురోహితులు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయాల్లో రాఖీ కడితే తమ సోదరులు ఎల్లప్పుడూ ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవిస్తారు.
ఏది పట్టినా కానీ బంగారంగా మారుతుంది. ఎలాంటి ఆపద ఒడిదుడుకులనేటివి ఎదుర్కోకుండా జీవితంలోనే సాఫీగా గడిపేస్తారు అనే శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. అయితే 30వ తారీఖు రాత్రి 9:01 నుండి రాత్రి 10:11-12 గంటల వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. మరి 31వ తారీఖు ఉదయం 7 గంటలలోపు ముగించుకోవాలి. 7 గంటలలోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఇక ఈ ముహూర్తాలలో రాఖీని కట్టినా లేదా రాఖీని కట్టించుకున్నా చాలా శుభప్రదమని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. అయితే రాఖీ పౌర్ణమి ఈ సమయాలలో కట్టుకుంటే, ఈ సమయంలో జరుపుకుంటే మీ సోదరులు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కష్టాలను ఎదుర్కోకుండా ఉంటారు. అలానే ఈ పౌర్ణమి అనేది విశేషమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజు పేదవారికి దానం చేస్తే మహాపుణ్య ఫలితం లభిస్తుంది. వీరున్న వాళ్ళు పుణ్య నదుల్లో అలాగే పుణ్యక్షేత్రాల్లో స్నానాలు ఆచరిస్తే కూడా సకల దరిద్రాలు గండాలు కూడా తొలగిపోతాయి. అలానే పేదవారికి మీ దగ్గర డబ్బు ఉంటే దానం చేయవచ్చు, లేదా నూతన వస్త్రాలు దానం చేసుకోవచ్చు. ఒక పూట ఒక్కరికైనా భోజనానికి కడుపు నిండా తినిపిస్తే చాలు. మీకు ఉండే జాతక దోషాలు తెలిసి తెలియక కొన్ని దోషాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి. మన హిందూ పురాణ ధర్మాల ప్రకారం దాన ధర్మానికి ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దానం కొద్దీ పిల్లలు, పుణ్యం కొద్దీ పురుషుడు అని చెప్పేసి అంటారు పెద్దలు. అంటే ఎంత పుణ్యం చేస్తే అంత మంచి భర్త లభిస్తాడని, ఎంత దానం చేస్తే అంత మంచి పిల్లలు లభిస్తారని, అలానే తమ పిల్లలు భవిష్యత్తు బంగారు బాటలాగా ఉంటుందని పెద్దల మాట. మన హిందూ పురాణాల ధర్మాల ప్రకారం దాన ధర్మానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దానం చేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని చాలా సులువుగా పొందవచ్చు. పేదవారి హృదయాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అందుకే పేదవారిని ఏ కారణంగా కూడా బాధ పెట్టకూడదు. అలానే వారికి తక్కువ అంచనా కూడా, తక్కువ చూపు అసలే చూడకూడదు. అలా చేస్తే జ్యేష్ఠాదేవి మీ తలపైన తాండవం చేస్తుంది. అందరినీ సమానత్వ భావంతో మంచి మాటలు మంచి పనులు ఇతరులను నవ్విస్తూ సంతోషపరుస్తూ ఇతరుల కడుపు నింపడానికి ప్రయత్నించాలి తప్ప అనవసరంగా ఇంకే కారణం లేకుండా ఇతరులను బాధ పెట్టడం, ఇతరులు తినే తిండే లాక్కోవడం, ఇంకొకరిని కష్టపెట్టడం వంటి పనులను చేస్తే కోటి పూజలు చేసినా సరే మీకు ఎలాంటి పుణ్యం లభించదు. పూజల్లో పుణ్యం ఉండదు, పూజల్లో సంతోషం మాత్రమే ఉంటుంది. మనము పూజలు చేస్తే అది మనశ్శాంతి కోసం, మన ప్రశాంత కోసం తప్ప మనం ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. అసలు పుణ్యం ఎందులో ఉంటుందంటే దానం చేసే గుణంలో ఉంటుంది, ఇతరుల కడుపు నింపడంలో ఉంటుంది, పేదవారిని సంతోషపరచడంలో ఉంటుంది, ఎవరిని నిష్కారణంగా బాధ పెట్టకపోవడంలో ఉంటుంది. ఎవరి బాధ ఏమిటో, ఎవరి కష్టం ఏమిటో గ్రహించి వారి కష్టాన్ని దూరం చేయడంలో ఉంటుంది అసలు పుణ్యం. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, గోసిలో పాపాన్ని పెట్టుకొని కాశీకి వెళ్ళినా పుణ్యం లభించదు అని. అంటే చేసేవన్నీ తప్పులు చేస్తూ ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు. అందుకే మనము పూజలు చేస్తూ ఉండాలి, భక్తితో ఉండాలి, భగవంతుడి నామస్మరణ చేసుకోవాలి, కానీ ఇతరులను బాధించకూడదు, ఎవరిని అనవసరంగా కష్టపెట్టకూడదు, ఎవరిని అనవసరంగా ఏ కారణం చేత మనము బాధ పెట్టకుండా ఉంటే విధానంలోనే అసలు పుణ్యం ఉంటుంది. ఆ విధానంగా ఎవరైతే నడుచుకుంటారో అలాంటి హృదయాలలో, అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. ఏ రోజుకైనా అలాంటి ధనవంతులు అవ్వడం ఖాయం. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహీదేవ్యై నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.